చూస్తంటే బీఆర్ఎస్ పేరు కూడా మారేటట్టుందబ్బా. తెలంగాణ రాష్ట్ర సమితి అని మార్చుడు ఖాయమనిపిస్తుంది. పబ్లిక్ కు మేమే దూరమైనం, వాళ్ళు కరెక్టే ఉన్నారు, ఇక మేమే సుత్రాయించుకోవాలని ఇన్ని రోజులకు మంచి మాట చెప్పిండు కారు సెకండ్ డ్రైవర్ సారు. కానీ ఇప్పటిదాకా ఎట్లుండే మమ్మల్ని ఓడగొట్టి తప్పు చేసిండ్రు, పబ్లిక్ మోసమైండ్రు అనేది ఈ ముచ్చటగిట్లుంటే ఇక వినాల్సింది గిది. గల్లీల జంపింగ్ జపాంగులు అయితుంటే ఢిల్లీలో ఓట్లాడుతున్నాడు లో రామన్నో. మా పార్టీ ఎమ్మెల్యేలను ఎట్లా కుదురుతారు, ఒక దాంట్లో గెలిచి ఇంకో దాంట్లోకి ఎట్లా పోతారు? రాజకీయంలో గిదెంతారిక మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ మీద పోయినోళ్ళ మీద మస్తు గరం అయిండు. ఎంది ఇంగ్లీష్ టీవీలకు పేపర్లకు చెప్పుకుంటా. తెలంగాణ మే కితనా పైసా దే రే, ఎక్ ఎక్ ఎమ్మెల్యే ఖరీదనే కే లియే కితనా పైసా దే రే ఈ కాంగ్రెస్ పార్టీ, 50 దే రే, 100 కరోడ్ దే రే. హగనట ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లు పెట్టుకుంటున్నారు, 50 కోట్ల 100 కోట్ల అని ప్రశ్నిస్తున్నాడు. మరి 10 ఏళ్లలో మనం కూడా బొచ్చడి మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను గుంజుకున్నాం కదా సారు, అది కూడా ఫుల్ మెజారిటీ ఉన్నాక. 3/2 వంతుల ఒక శాసనసభ పక్షం గాని పార్లమెంటరీ పక్షం గాని ఒకవేళ ఇంకో పార్టీలో చేరాలనుకుంటే రాజ్యాంగం ప్రకారమే వెసులుబాటు ఉంది. అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు 18 మంది గెలిస్తే 12 మంది వచ్చారు కాబట్టి అంత రూల్స్ ప్రకారమే నడిచిందట. అంటే ఏంది ఇప్పుడు ఇంకింత మందిని తీసుకొని అప్పుడు రూల్స్ గిల్స్ అడ్డు రావని సలహా ఇస్తున్నారా ఎట్లా? అప్పుడు 3 జంపైరాని హైకోర్టులో కేసేస్తే ఇప్పుడు 7 పోయే వరకు సుప్రీంకోర్టు పోతానికి తోపు లాయర్లతో చర్చలు చేస్తున్నారట ఢిల్లీలో ఉండి. గిట్లా మాట్లాడితే అటుకెళ్లి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊకుంటారా, గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినావు నాయన, మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాకే దండకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా? ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు, 3 నెలలు కూడా ఉండనీయమని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా? ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ఏ ఉండదు, పాతాళానికి పోయిందనే పరిస్థితి వచ్చింది. మా కార్యకర్తలు ఉసురు తలిగింది కేసీఆర్ నీకు.